హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ ఫ్లోక్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము. ఆ ఫంక్షన్ వచ్చేసి మా బాబాయ్ కూతురు అశ్విని, ఇంతకుముందు చూపించాను శ్రేయాసి అని చెప్తాను కదా, సో శ్రేయాసికి తమ్ముడు పుట్టాడు అనమాట అశ్వినికి. ఫస్ట్ శ్రేయాసి, ఇప్పుడు బాబు. సో తొట్టెల ఫంక్షన్కి వెళ్తున్నాము. బాబు పుట్టి 19 డేస్ అవుతుంది ఈరోజు తొట్టెల ఫంక్షన్. ఫస్ట్ వాళ్ళకి 21 డేస్కి, సెకండ్ 19 డేస్కి ఎలా చేస్తారు కదా, సో అలా ఈరోజు 19 డేస్. సండే అనమాట ఈరోజు వచ్చేసి ఫంక్షన్ వచ్చేసి అజిత్ నగర్లో ఫామ్ హౌస్లో చేస్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ 1:32 అని చెప్పారు, లేట్గానే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి తొట్టెల ఫంక్షన్ది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. రెగ్యులర్గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి, కంటిన్యూగా పాపవాడు పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ వర్షాలు, బట్ 2-3 డేస్ నుంచి వర్షాలు తగ్గినాయి. స్కూల్స్కి కూడా 1 వీక్ హాలిడే ఇచ్చారు కదా వర్షం పడుతుంది అని చెప్పేసి. ఈరోజు అయితే హ్యాపీగా వర్షం లేదు, చాలా హ్యాపీగా అనుకున్నాం అదే. సో ఇప్పుడైతే నియర్ బై వచ్చేసాము. అజిత్ నగర్ లోపల నుంచి కొంచెం దూరంలో ఫామ్ హౌస్ ఉంది. సెకండ్ ఫామ్ ఏమో లోపల ఉంటుంది. హాయ్ చెంటు, ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇంకా అశ్విని వాళ్ళు రాలేదు, ఇంటి దగ్గర ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తామని చెప్పారు. కాల్ చేసాము, అవుతున్నాయంట, వచ్చేస్తారు కాసేపట్లో. ఇంకా మేము వచ్చేసాము కదా, సరే ఇంక ఇక్కడే కూర్చుందాం. ఇంటి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము బట్ వెళ్ళలేదు, ఇంకా వస్తారు కదా కొద్దిసేపట్లో అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేద్దాంలే అని ఇక్కడికి వచ్చేసినాము. చాలా నియర్ బై అనమాట విలేజ్కి. అశ్విని వాళ్ళది అజిత్ నగరే, సో విలేజ్లోనే కొంచెం నియర్ బయే ఈ ఫామ్ హౌస్ ఉంది, వాకబుల్ డిస్టెన్స్. సో ఇప్పుడు వచ్చేస్తారు కదా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. తొట్టెలు చేసుకోబోయే బుజ్జి బంగారు వీడే అనమాట. జస్ట్ 19 డేస్, నిద్రపోతున్నాడు వాడు. వచ్చేసారు అందరూ, ఇంకా నేను వచ్చాక కాసేపట్టు ఏం షూట్ చేయలేదు, ఇంకా అందరూ వచ్చాక కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఇంటి దగ్గరే బియ్యం పోసుకోవడం, ఇంకా బాబుని తొట్టెల్లో వేయడం అలాంటివి కూడా చేసేసారు. ఇక్కడ ఫంక్షన్ వరకే అనమాట ఫార్మాలిటీస్ అన్నీ ఇంటి దగ్గర చేశారు. ఫామ్ హౌస్ వచ్చేసి ఇలా ఉంది, వర్షం లేదు కాబట్టి హ్యాపీ హ్యాపీగా ఉంది చాలా. ఇంకా శ్రేయాసి ఇలా రెడీ అయిపోయింది, అశ్విని అండ్ శ్రేయాసి. వీళ్ళు పింక్ ఎల్లో మిక్సింగ్లో వేసుకున్నారనమాట 4 మెంబర్స్. సో శ్రేయాసికి కొంచెం నైట్ బాగాలేదంట, ఫీవరిష్గా ఉంది, కొంచెం డల్గా ఉందన్నమాట ఫంక్షన్ మొత్తంలో. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలా రా పెట్టడానికి అయితే వీలు అవ్వదు, ఫుల్ సౌండ్స్ అనమాట, సాంగ్స్ పెట్టారు కదా, సో అలా పెట్టలేను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఏమి ఉండదు, ఇంకా కంటిన్యూ అవుతుంది ఫంక్షన్ మ్యూజిక్తో. ఇంకా వీడియో అంతా కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. ఇంకా స్టేజ్ పైనకి అయితే వెళ్తున్నారు వెంకట, అశ్విని, శ్రేయాసి అండ్ చిన్నోడు. తిను వచ్చేసి ఫస్ట్ అయితే అశ్విని వాళ్ళ అత్తయ్య మామయ్య, ఇంకా వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వీళ్ళు. ఇంకా సో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. Thank you.
అండ్ వీళ్ళు వచ్చేసి మా బాబాయ్ పిన్ని తమ్ముడు, వీళ్ళు వెళ్ళారు ఇప్పుడు స్టేజ్ పైనకి. మోస్ట్లీ అయితే చాలా తక్కువ షూట్ చేశాను, ఎక్కువ చేయలేదు. ఏమో షూట్ చేసినంత మీతో షేర్ చేసుకుంటాను. చాలా లెంతీగా అయితే లేదు, చాలా షార్ట్గా ఉంది. సో ఫంక్షన్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది, కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ఈవినింగ్ అలా అవుతుంది. ఇంకా కాసేపు లోపల కూర్చుందామని వచ్చాము. బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది అన్నమాట లోపల కూడా. అండ్ బయట వచ్చేసి ఇలా స్టేజ్, ఆ తర్వాత కొంచెం దూరంలో ఇంకా లంచ్కి అలా పెట్టారు, కనిపిస్తుంది కదా షెడ్ లాగా అలా. ఇంకా పాపం షయాసి పడుకుంది, ఓపిక లేదంట, అసలు ఏం తినలేదంట, నిద్రపోయింది, అసలు ఫోటో దిగలేదు, అలా డల్లు ఉండిపోయింది. అండ్ ఇంకా బాబుతో అయితే కొన్ని పిక్స్ తీద్దామని చెప్పేసి ఇప్పుడు కొంచెం తిన్న తర్వాత కొంచెం టైం స్పెండ్ చేద్దామని. మేము ఫొటోస్ దిగలేదు అసలు, ఏంటో అలా హడావిడిగా అయిపోయింది, స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది. సో ఇంకా లంచ్ తర్వాత మెల్లిగా ఇలా అయితే కొన్ని పిక్స్ తీసేసుకుంటున్నాము. కొంచెం అంతా ఫ్రీ అయిపోయాక ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాము, ఫ్యామిలీ ఫొటోస్. తిన మా నాయనమ్మ, తాత, పిన్ని, బాబాయ్, అలా అందరం గ్రూప్ ఫొటోస్ దిగుతున్నాము ఇప్పుడు. సో ఇంతే ఇంతే షూట్ చేశాను, చాలా టైం స్పెండ్ చేసాము, బట్ మాట్లాడుకోవడం అలా అలా అయిపోయిందనమాట. షూట్ చేయలేదు, చాలా తక్కువగా షూట్ చేసినాను అంతే. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము, చాలా లేట్ అయిపోయింది, ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అశ్విని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతామన్నారు, చిన్న బాబు కదా చాలాసేపు ఉండలేరు. అయినా చాలా లేట్ అయిపోయింది, చూస్తున్నారుగా చీకటి అయిపోతుంది. ఆల్మోస్ట్ నియర్ బై కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయ్యాక ఒక 5-10 మినిట్స్లో వాళ్ళు కూడా ఇంటికి స్టార్ట్ అవుతామన్నారు. ఇంకా అశ్విని వచ్చేసి సెకండ్ టైం కాబట్టి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట, డెలివరీ తర్వాత అక్కడికి వచ్చేసింది. ఇంకా 1-2 డేస్లో ఇక్కడికి వచ్చేస్తామంట మమ్మీ వాళ్ళ ఊరికి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, వర్షం కూడా కొద్ది కొద్దిగా ఎక్కువైపోతుంది. అంతే, ఇంకా ఈ వీడియో కూడా ఇంతతో ఎంజాయ్ చేసేస్తున్నాను. చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.